Namaskaram. eenews ki swagatham. తోటరాక పాఠశ్రేణులకు ఆనందం కోలాహలం. తూర్పు గోదావరి జిల్లా మెండపేట నియోజకవర్గ వైకాపాయించు తోట త్రిమూర్తుల అధిష్టానంచే నియమకం కాగా ఈ రోజు అనగా శనివారం పట్టణంలో ఆయన 12:18 కార్యాలయాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి తాను కృషి చేస్తూ రాష్ట్రంలో ప్రథమ స్థానంలో ఈ నియోజకవర్గం ఉండేలా చేస్తామన్నారు. తాను 24 గంటలు స్థానిక ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కుల మత పార్టీ భేదాలు లేకుండా ఎలాంటి సమస్య అయినా ఆయన పరిష్కరిస్తామని అంటూ ఆపదలో ఉన్నప్పుడు నేను ఉంటాను, సంతోషంలో ఉన్నప్పుడు నన్ను గుర్తుపెట్టుకునే పని లేదు అన్నారు. ఇప్పటి వరకు సేవలు అందించిన గౌరవ రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని పూర్తి చేసి బాధ్యతను తను తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు పార్టీ కార్యకర్తలు ఆయన్ని కలిసి పూలమాలను వేసి సాలువాలతో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేగుల పట్టాభిరామి చౌదరి, రెడ్డి రాధాకృష్ణతో పాటు పార్టీ కన్వీనర్ పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మెండపేట నియోజకవర్గానికి అధికారికంగా మా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మెండపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపుని అధికారికంగా ప్రకటించడం జరిగింది. మీ అందరికీ తెలుసున్నటువంటి విషయం. దాని నిమిత్తమే ఈరోజు ఆ బాధ్యతలో తీసుకోవడం కోసం మెండపేట రావడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, మిత్రులకు, అభిమానులకు, పాత్రికేయులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలుపుతూ మరి ఈ నియోజకవర్గ ప్రజలు ఆశీస్సులతోటి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రజలకి ఏ విధమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఏంటనేటువంటిది ఆయన సుదీర్ఘమైనటువంటి పాదయాత్రలో అనేక విషయాలు చూసినటువంటి వ్యక్తిగా 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రతి గ్రామం గురించి, ప్రతి సమస్య గురించి చాలా క్షుణ్ణంగా పరిశీలించినటువంటి వ్యక్తిగా ఎన్నికలకు ముందే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసి ఆ మేనిఫెస్టో ప్రకారంగానే ఈ నియోజకవర్గాన్ని, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి ఆయన ఇచ్చినటువంటి మాటలు మనం చూసాం. మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆశీస్సులతోటి, పైన ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులతోటి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన ఏదైతే సందర్భంగా ఆయన చెప్పారు, నేను ఇచ్చినటువంటి ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రణాళిక ఏదైతుందో అది ఒక బైబుల్ గానో, ఒక ఖురాన్ గానో, ఒక భగవద్గీత గానో భావిస్తాను, తప్పితే ఎన్నికల కోసం, ఓట్ల కోసమే నేను ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు. ఈ రాష్ట్రంలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర చేసిన తర్వాత ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి రాష్ట్ర అభివృద్ధి కానీ, మరి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ ఈ దేశంలో ఎవరో చెప్పలేనటువంటి విధంగా ఒక మేనిఫెస్టోని చాలా మంది రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు మేనిఫెస్టో అనేటువంటిది ప్రజలకి ఎన్నికలకు ముందు రిలీజ్ చేయటం, ఎన్నికల్లో వాటిని నమ్మి ప్రజలు ఓట్లేయటం, ఓట్లేసిన తర్వాత ఇది సాధ్యం కాలేదని చెప్పేసి కప్పదాపుడు మాటలు మాట్లాడటం, ఎన్నికలకు ముందు ఏదైతే ఎన్నికలు రాబోతున్నాయో ఎన్నికలకు ముందు ఒక 6 నెలలు, 1 సంవత్సరం ముందు మాత్రమే ఆ ప్రణాళిక ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోని దుమ్ము దులిపి దాంట్లో ఉన్నటువంటి 1-2 సమస్యలు మాత్రమే పరిష్కరించి ప్రజలకి వేమర్చేటువంటి ప్రయత్నాలు చేసినటువంటి ప్రభుత్వాలందరికీ చెంపబెట్టుగా రాష్ట్ర ప్రజలు మునపాటం చెప్పడం జరిగింది.
మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నంలో ఆ మేనిఫెస్టోకి చెప్పినటువంటి విషయాల్లో ఇది చూపించే ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగా మనం దీన్ని ఏమాత్రం కూడా డివీట్ అవడానికి వీలలేదు. ఇది ఏ రకంగా మనం ప్రజలు మన మాటలు నమ్మి ఓట్లు వేశారో దాన్ని దృష్టిలో పెట్టుకునే మీరందరూ ముందుకెళ్ళండి అని చెప్పేసి నన్ను కూర్చోబెట్టి కూడా మనం చెప్పడం జరిగింది మెండపేట వచ్చే ముందు. అయితే మీ అందరికీ ఇక్కడ కొన్ని విషయాలు ఈ మెండపేట గురించి మీ అందరికీ నేను ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. గతంలో ఉండేటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎన్నికల్లో టైం సరిపోనటువంటి కారణం చేత బిల్లు సుభాష్ చంద్రబోస్ గారు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ తరఫున పోటీ చేసినప్పటికీ రాష్ట్రంలో 151 సీట్లు వచ్చి ఇక్కడ ఓటమి చెందడానికి గల కారణం చాలా తక్కువ సమయంలో ఆయన ఇక్కడ రావడం జరిగింది. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారు నేను 94 నుంచి 6 సార్లు రామచంద్రపురం నియోజకవర్గంలో పోటీ చేసుకోవడం జరిగింది. 7వసారి ఈ మధ్య కాలంలో మనం జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన మెండపేటలో పోటీ చేశారు. మెండపేటలో పోటీ చేసి టైం సరిపోనటువంటి కారణం చేత ఓటమి పొందడం జరిగింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మీద ఉండేటువంటి అభిమానంతో ఆయనకి ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ ఇచ్చి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తూ రెవెన్యూ శాఖ మంత్రిగా ఇవ్వటం జరిగింది.